బాల సాహితీ రత్న పెండమి జగదీశ్వర్. నల్లగొండ బాల సాహిత్యం అనగానే తొలితరం బాల సాహితీవేత్తల్లో అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, వీరెడ్డి యాదగిరిరెడ్డి గారు గుర్తొచ్చినట్లు, వారి వారసుడిగా ఒక బాల సాహిత్యంలో ఒక సంచలనం సృష్టించి అతి కొద్ది కాలంలోనే మన నుంచి దూరమైన మిత్రులు ప్రముఖ బాల సాహితీవేత్త పెండమి జగదీశ్వర్ గారిని స్మరించుకోవడానికి ప్రతి ఏటా పెండమి జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని గత 5 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాం. ఇది 5వ పురస్కారం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు, పెండమి గారికి ఆత్మీయ మిత్రులు, గౌరవనీయులు డాక్టర్ తండు కృష్ణకౌండిన్య గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల వెన్నెల కుప్పలు గ్రంథంతో బాల సాహిత్యంలో ఒక గొప్ప బాల సాహిత్యానికి ఒక గొప్ప చేర్పును అందించిన పెద్దలు, జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు, గౌరవనీయులు గురువులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణలో కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బాల సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చిన వారుగా నేను భావిస్తాను. విప్లవాత్మకం అని ఎందుకంటున్నానంటే, గరిపల్లి అశోక్ గారు పూనుకోక ముందు బాల సాహిత్యం, గరిపల్లి అశోక్ గారు పూనుకున్న తర్వాత బాల సాహిత్యం అని అలా అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితిని వారు కల్పించారు. ఎందుకంటే వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి మార్గదర్శకత్వంలో ఇలా వందలాది పుస్తకాలు బాల సాహిత్యంలోకి విరివిగా వస్తున్నాయి. అందులో పెద్దలు పిల్లల కోసం రాసిన పుస్తకాలు ఉన్నాయి, పిల్లలే పిల్లల కోసం రాసిన పుస్తకాలు ఉన్నాయి. పెండమి జగదీశ్వర్ పదే పదే ఎప్పుడూ కూడా పిల్లలతోటి రాయించడానికి బాగా టీచర్లను ప్రోత్సహించేవాడు. నిజంగా నాకు ఆయనకున్న స్నేహం కూడా అట్లా స్టార్ట్ అయింది. అట్లా పిల్లలతోటి రాయించాలి అని పదే పదే ఎట్లయితే చెప్పిండ్రో, అప్పుడే ఇట్లా పిల్లల కోసం తప్పిస్తున్న మరొక మనిషి సిద్దిపేటలో ఉన్నారని నాకు అశోక్ సార్ని పరిచయం చేసిండ్రు. అట్లా మా 6వ తరగతి పిల్లవాడు చిన్నకాపరితిలో దోమ గెలుపు అని కథల సంకలనం రాస్తే వాడిని పట్టుకొని నేను ముస్తాబాద్ వరకు బండి మీద పోయిన అశోక్ సార్ పిలిస్తే, అట్లా పిల్లల కోసం ఎంతైనా శ్రమించడానికి సిద్ధంగా ఉన్న ప్రముఖ బాల సాహితీవేత్త గౌరవనీయులు శ్రీ గలిపెల్లి అశోక్ గారు ఈనాటి పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. వారిని వేదిక మీద సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ కథా రచయిత, బాల సాహితీవేత్త, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కృతులు గౌరవనీయులు శ్రీ మేరెడ్డి యాదగిరెడ్డి సార్ను వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పెండెం మీద ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి దూరభారాన్ని లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరాజు గారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రముఖ బాల సాహితీవేత్త పెండమి జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కార తొలి గ్రహీత గౌరవనీయులు శ్రీ పుప్పాల కృష్ణమూర్తి గారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. 1978లోనే అంటే దాదాపు ఈ సాహిత్యంలో ఈ బాల సాహిత్యం అనే ఒక ప్రత్యేక విభాగం నల్గొండలో ఆ గ్రంథంతో స్టార్ట్ అయిద్దామని నేను అనుకుంటున్నా. ద్రాక్షగుత్తులు గ్రంథాన్ని వెలువరించి బాల సాహిత్యంలో ఇప్పటి బాల సాహితీవేత్తలకు మార్గదర్శకులుగా ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ అలుగుబెల్లి రామచంద్రారెడ్డి సార్ను వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సుమారు 16 గ్రంథాలకు పైగా అనేక విభిన్నమైన ప్రక్రియల్లో రచించి నల్లగొండ సాహిత్యకారులకు నిత్యం తోడునీడగా నిలిచే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్వి రఘువీర్ ప్రతాప్ సార్ను వేదికపైకి, ధర్మకేతనం కళాపీఠం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. జగదీశ్వర్కు అత్యంత ఆత్మీయులు. దురదృష్టవశాత్తు జగదీశ్వర్ వెళ్ళిపోయేనాడు వారికి గెజెటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ కుకుడాల గోవర్ధన్ సార్ను వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సాహిత్యంలో నల్గొండలో మాకు నిత్యం వెనుదలుగా నిలిచే పెద్దలు విశ్వకర్మ తేజస్విని అధ్యక్షులు శ్రీ బెందోట సోము గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు
తెలుగు సాహిత్యంలో ఆర్తికవి అనగానే మనందరికీ వైరెడ్డి కృష్ణారెడ్డి సార్ని వేదికపైకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ పెండం తర్వాత తెలుగు సాహిత్యం మా నల్గొండలో ఆ సాహిత్య ఆ లోటును భర్తీ చేసే స్థాయిలో సాహిత్యాన్ని సృజిస్తూ బాల సాహితీవేత్తగా ఈరోజు ప్రముఖంగా వినిపిస్తున్న గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి బుజ్జిరెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు దాసోదు శ్రీనివాస్ గారిని వేదికపైకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ప్లీజ్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్న సృజన సాహితీ అధ్యక్షులు గౌరవనీయులు పెరుమాల ఆనంద్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కృష్ణ కౌండిన్య గారిని అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను సెలవు. జాతీయ పురస్కార ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ మరొకసారి బాల సాహిత్యవేత్తగా తెలుగు సాహిత్య రంగంలో రాణించి బాల సాహిత్యం మీద తనదైనటువంటి ముద్ర వేసి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందనేటువంటి సందర్భంలోనే సాహిత్యం నుండే కాకుండా ఈ లోకం నుండే నిష్క్రమించినటువంటి మిత్రులు పెండం జగదీశ్వర్ గారు 6 సంవత్సరాల క్రితం ఇదే రోజున వారు మరణించారు. అలాంటి ఆత్మీయుని హఠాన్ మరణానికి గురైనప్పుడు మిత్రులమైన మేము తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఏ విధంగానైనా అతను పోయినప్పటికీ కూడా అతని సాహిత్యాన్ని అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ అతని పేరు మీదుగా ఒక పురస్కారాన్ని ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మేము ఈ పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించాము. అయితే మొదటి వర్ధంతిన వారి సాహిత్యం పైన సమగ్రంగా అంటే వ్యాసాలు రాయించి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2, 3, 4, 5 వర్ధంతులకు 6వ వర్ధంతి కూడా అంటే 5 సార్లు ఇప్పటికీ మొట్టమొదటి పురస్కారం ఉప్పాల కృష్ణమూర్తి గారికి ఇవ్వడం జరిగింది. అంటే మేము అనుకున్నది ఏంటంటే ఒకసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇస్తే మరొకసారి తెలంగాణేతర ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో అట్లా 2 ప్రాంతాలని కవర్ చేస్తూ ముఖ్యంగా బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన వారికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే వారి పుస్తకాలకు కాదు విశేషమైన కృషి చేసిన వారికి మాత్రమే ఇవ్వాలని ఆ విధంగా నిర్ణయించడం జరిగింది. అలా మొదటిసారి అన్న కృష్ణమూర్తి గారికి, 2వసారి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చొక్కాపు వెంకటరమణ గారికి, 3వసారి మళ్ళీ శర్మ గారికి, 4వసారి దార్ల బుజ్జిబాబు గారికి, ఇప్పుడు 5వసారి ఇప్పుడు 5వ పురస్కారం పెద్దలు గరిపల్లి అశోక్ గారికి. ఎందుకంటే బాల సాహిత్యంలో వారు ఒక రచయితగానే కాకుండా పిల్లల చేత విపరీతంగా కథలు రాయిస్తూ అనేకమైన కార్యశాలలు నిర్వహిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తున్నటువంటి పెద్దలు గరిపల్లి అశోక్ గారు కాబట్టి వారికి ఇవాళ నిర్ణయించడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెలుగు సినీ విమర్శక రంగంలో జాతీయ స్థాయి పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ప్రముఖ కవి విమర్శకులు అన్నమయ్య కార్యక్రమాలు నెల నెల నిర్వహిస్తూ ఎక్కడా ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు నల్లగొండ కేంద్రంగా చేస్తూ మరో అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి గురుతుల్యులు డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్యులు గారికి,
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, జాతీయ అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కథా రచయిత గురుతుల్యులు పెద్దలు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, అన్న ఉప్పాల కృష్ణమూర్తి గారు, నల్లగొండ తొలిదారం బాల సాహిత్యవేత్త, ఇవాళ చాలామంది బాల సాహిత్యవేత్తలకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి పెద్దలు అలుగుబలి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా చాలా సుదూర ప్రాంతం నుండి నిన్న ఉదయం బయలుదేరారు వాజేడు, దాదాపు ఒక విధంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం అది, అంటే అక్కడ నుండి ఇక్కడ దాకా పెండం పట్ల ఉన్నటువంటి ప్రేమతో, మా మీద ఉన్నటువంటి అభిమానంతో విచ్చేసినటువంటి ప్రముఖ బాల సాహిత్యవేత్త, బాల సాహిత్య పరిశోధకులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారికి, అదేవిధంగా పెద్దలు ఇటీవల కాలంలోనే తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత ప్రముఖ కవి ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారు, బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి కవిమిత్రులు, బాల సాహిత్యవేత్త, ఇటీవల కాలంలోనే పెందోట సాహిత్య పురస్కారం పొందినటువంటి కోమరెడ్డి బుచ్చిరెడ్డి గారు, విశ్వం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మా ఆత్మీయ మిత్రులు దాసోజు శ్రీనివాస్ గారు, సమన్వయకర్తగా పెద్దలు ఆర్తి కవిగా తెలుగు సాహిత్య రంగంలో ప్రసిద్ధిగాంచినటువంటి మాకు గురువు లాంటి వారు, వారు పెద్దలు మన బైరెడ్డి కృష్ణారెడ్డి సారు, తర్వాత ఇంకా గోకుడాల గోవర్ధన్ సార్, సారు అప్పుడే వేదిక దిగి ముందుకు వెళ్ళిపోయారు, ఆ పాఠశాల వారు పనిచేస్తున్నటువంటి వారు హెచ్ఎంగా ఉన్నటువంటి పాఠశాలలో పెండెం గారు పనిచేస్తున్న రోజుల్లోనే అక్కడే వారు ఆ సమయంలోనే వారు చనిపోవడం అనేటువంటిది బాధాకరం. తర్వాత సృజన సాహితీ సంస్థ అధ్యక్షులు, సమన్వయకర్త, ఆత్మీయ మిత్రులు పెరుమాళ్ ఆనంద్ గారు, సాగర్ల సత్యయ్య గారు, ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకరి పేరు ప్రస్తావించి ఒకరి పేరు ప్రస్తావించడం బాగుండదు కాబట్టి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మనం సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రారంభించుకుందాం. Thank you.